పిల్లలు, నేను బిందుని. మునుపటి భాగంలో మనం కణం, పదార్థం మరియు పదార్థం యొక్క స్థితిగతుల గురించి చదివాము. ఈరోజు మనం పదార్థ స్థితి యొక్క పరస్పర మార్పిడిని చదువుతాము. దానికంటే ముందు చివరి దాన్ని రివైజ్ చేద్దాం. పదార్థం కణాలతో రూపొందించబడింది. పదార్థం యొక్క కణాలు చాలా చిన్నవి. పదార్థం యొక్క కణాలు వాటి మధ్య ఖాళీని కలిగి ఉంటాయి. పదార్థం యొక్క కణాలు ద్రవాలు మరియు వాయువులలో నిరంతరం కదులుతాయి. పదార్థం ఘన, ద్రవ మరియు వాయువు అనే మూడు స్థితులలో ఉంది. కణాల మధ్య ఆకర్షణ శక్తి ఘన పదార్థాలలో గరిష్టంగా, ద్రవాలలో మధ్యస్థంగా మరియు వాయువులలో కనిష్టంగా ఉంటుంది. కణాలు ఘన పదార్థాల విషయంలో క్రమబద్ధంగా అమర్చబడి ఉంటాయి. అయితే కణాలు వాయువులలో యాదృచ్ఛికంగా కదులుతాయి. పదార్థం యొక్క కణాలు నిరంతరాయంగా కదిలినప్పుడు మాత్రమే వ్యాప్తి సాధ్యమవుతుంది. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. పదార్థ స్థితి మార్పు, ఉష్ణోగ్రత ప్రభావం, గుప్తోష్ణం, ఒత్తిడి మార్పు ప్రభావం, బాష్పీభవనం. కీలక పదాలు: ద్రవీభవన స్థానం, మరుగు స్థానం, ఉత్పాదనం, తేమ, బాష్పీభవనం. సెషన్ను ప్రారంభించే ముందు ఈ కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. మనం వంటగదిలో మంచును ఉంచితే కాలక్రమేణా అది నీరుగా మారుతుంది, లేదా నీరు వేడెక్కుతున్నప్పుడు మరియు గ్యాస్ నాబ్ను ఆఫ్ చేయడం మర్చిపోతే అది మరుగుతుంది మరియు ఒక దశకు చేరుకోవడం మనం గమనించాలి. పాత్ర ఖాళీ అవుతుంది మరియు లోపల నీరు కనిపించదు. పదార్థం యొక్క స్థితుల పరస్పర మార్పిడి దీనికి కారణం. ఉష్ణోగ్రత మరియు పీడనం యొక్క పరిస్థితులను మార్చడం ద్వారా పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారుతుంది మరియు దాని అసలు స్థితికి తిరిగి వచ్చే దృగ్విషయాన్ని పదార్థం యొక్క స్థితుల పరస్పర మార్పిడి అంటారు. మనం ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు ఘన పదార్థాల కణాల మధ్య గతిశక్తి పెరుగుతుంది. ఇది వాటి మధ్య ఆకర్షణ శక్తిని తగ్గిస్తుంది. అవి కంపించడం మరియు స్థానాలను మార్చడం ప్రారంభిస్తాయి. వేడి కారణంగా కణాలు స్వేచ్ఛగా మారుతాయి మరియు ఘన పదార్థం ద్రవంగా మారుతుంది. ఘన పదార్థాన్ని ద్రవంగా మార్చడాన్ని ద్రవీభవనం అంటారు మరియు ద్రవ పదార్థాన్ని ఘనంగా మార్చే ప్రక్రియను ఘనీభవనం అని కూడా అంటారు. వాతావరణ పీడనం వద్ద ఘన పదార్థం ద్రవంగా మారే ఉష్ణోగ్రత, ఉదాహరణకు మంచు ద్రవీభవన స్థానం 273.16 కెల్విన్. గుప్తోష్ణం పదార్థం యొక్క కణాల మధ్య ఆకర్షణ శక్తిని విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగించే ఉష్ణశక్తిని గుప్తోష్ణం అంటారు. వేడి దాగి ఉంటుంది కాబట్టి దానిని గుప్తోష్ణం అంటారు. ద్రవీభవనం 1 కిలో ఘన పదార్థాన్ని ద్రవీభవన స్థానం వద్ద వాతావరణ పీడనం వద్ద ద్రవంగా మార్చడానికి అవసరమైన ఉష్ణశక్తి మొత్తాన్ని
ద్రవీభవన గుప్తోష్ణం అంటారు. ఘన పదార్థాలలో వలె ద్రవ కణాల యొక్క గతిశక్తి పెరుగుతుంది, వాటిలో ఆకర్షణ శక్తి తగ్గుతుంది మరియు అవి స్వేచ్ఛగా కదలడం ప్రారంభిస్తాయి. మనం వేడిని సరఫరా చేస్తూనే ఉన్నందున కణాలు ఆకర్షణ శక్తులను పూర్తిగా అధిగమించినప్పుడు ఒక పాయింట్ వస్తుంది. ద్రవం వాయువుగా మారడం ప్రారంభించినప్పుడు ఇది జరుగుతుంది. మరిగే స్థానం. వాతావరణ పీడనం వద్ద ద్రవం మరగడం ప్రారంభించే ఉష్ణోగ్రతను దాని మరిగే స్థానం అంటారు. ఉదాహరణకు నీరు మరిగే స్థానం 373 కెల్విన్. బాష్పీభవన గుప్తోష్ణం. 1 కిలో ద్రవాన్ని దాని మరిగే బిందువు వద్ద వాతావరణ పీడనం వద్ద వాయువుగా మార్చడానికి అవసరమైన ఉష్ణశక్తి మొత్తాన్ని బాష్పీభవన గుప్తోష్ణం అంటారు. ఉత్పాదనం. గ్యాస్ స్థితిని నేరుగా ఘనంగా మార్చడం మరియు ఘన పదార్థం నేరుగా వాయువుగా మారడాన్ని ఉత్పాదనం అంటారు. ఉదాహరణకు కర్పూరం అనేది ద్రవస్థితికి మారకుండా నేరుగా గాలిలోకి ఆవిరైపోయే ఘన పదార్థం. ఒత్తిడిని వర్తింపజేయడం ద్వారా మనం పదార్థం యొక్క కణాలను ఒకదానికొకటి దగ్గరగా తీసుకురాగలము. తద్వారా కణాల మధ్య ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మనం వాయువు యొక్క ఉష్ణోగ్రతను కుదించి తగ్గించినప్పుడు వాయువు ద్రవంగా మారుతుంది. డ్రై ఐస్. ఘనరూపంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను డ్రై ఐస్ అంటారు. ఒత్తిడిని 1 అట్మాస్ఫియర్కి తగ్గించడం ద్వారా ఇది నేరుగా వాయువుగా మారుతుంది. బాష్పీభవనం. దాని మరిగే బిందువు కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవాన్ని ఆవిరిగా మార్చే దృగ్విషయాన్ని బాష్పీభవనం అంటారు. ఈ ఇవ్వబడిన కారకాలపై బాష్పీభవన దృగ్విషయం ఆధారపడి ఉంటుంది. ఉపరితల వైశాల్యం. ఏదైనా పదార్థం యొక్క బహిర్గత ఉపరితల వైశాల్యం మరింత ఎక్కువ ద్రవ బిందువులు ఆవిర్స్థితికి మారుతాయి. బట్టలు ఒక రేఖపై విప్పితే అవి వేగంగా ఆరిపోవడాన్ని మనం చూసాం. కారణం ఏమిటంటే మనం వాటిని విస్తరించినప్పుడు ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ అణువులు బహిర్గతమయ్యే కొద్దీ బాష్పీభవనం పెరుగుతుంది. ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత పెరుగుదల అణువుల కైనెటిక్ ఎనర్జీని పెంచుతుంది. అవి తమ ఆకర్షణ శక్తిని విచ్ఛిన్నం చేస్తాయి మరియు అందువల్ల తక్షణమే తప్పించుకుంటాయి లేదా ఆవిరైపోతాయి. ఉదాహరణకు 1 కప్పు వేడి టీపై నీటి ఆవిరి ఏర్పడటం ఎందుకంటే ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ కణాలు యాదృచ్ఛికంగా కదలడం ప్రారంభిస్తాయి. కాబట్టి బాష్పీభవన రేటు పెరుగుతుంది. అందువల్ల అవి తప్పించుకున్నప్పుడు అవి కూడా కప్పుతో ఢీకొని ఘనీభవిస్తాయి. ఆర్ద్రత. ఎక్కువ ఆర్ద్రత, తక్కువ ఆవిరి. ఉదాహరణకు తేమతో కూడిన రోజున బట్టలు కష్టంగా ఆరిపోతాయి ఎందుకంటే తేమ ఎక్కువ ఉన్నందున వాతావరణంలో ఎక్కువ ఆవిరి ఉంటుంది. దీని కారణంగా బాష్పీభవన రేటు తగ్గినందున ఆవిరి యొక్క తప్పించుకునే ధోరణి తగ్గుతుంది. గాలి వేగం. గాలి వేగం పెరుగుదలతో బాష్పీభవనం పెరుగుతుంది. గాలులతో కూడిన రోజు ఉంటే బట్టలు త్వరగా ఆరిపోవడానికి కారణం అదే.
గాలి వేగం ఎక్కువగా ఉండడం వల్ల ద్రవకణాలు శక్తిని తీసుకుంటాయి. ఫలితంగా వాటి గతిశక్తి పెరుగుతుంది మరియు అవి మరింత సులభంగా తప్పించుకుంటాయి. గుర్తుంచుకోవలసిన అంశాలు: పదార్థం యొక్క స్థితులు పరస్పర మార్పిడి చెందుతాయి. ఉష్ణోగ్రత లేదా పీడనాన్ని మార్చడం ద్వారా పదార్థం యొక్క స్థితిని మార్చవచ్చు. ఉత్పాదనం అనేది ఘనస్థితిని ద్రవస్థితి గుండా వెళ్లకుండా నేరుగా వాయుస్థితికి మార్చడం. నిక్షేపణ అనేది ద్రవస్థితి గుండా వెళ్లకుండా నేరుగా ఒక వాయుస్థితిని ఘనస్థితికి మార్చడం. మరుగుట అనేది దృగ్విషయం. ద్రవం యొక్క మొత్తం నుండి కణాలు ఆవిర్స్థితికి మారుతాయి. బాష్పీభవనం ఒక ఉపరితల దృగ్విషయం. ఉపరితలం నుండి కణాలు ద్రవంలో ఉన్న ఆకర్షణ శక్తులను అధిగమించడానికి మరియు ఆవిరి స్థితికి మారడానికి తగినంత శక్తిని పొందుతాయి. బాష్పీభవన రేటు వాతావరణం ఉష్ణోగ్రత, తేమ మరియు గాలి వేగంతో బహిర్గతమయ్యే ఉపరితల వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది. బాష్పీభవనం చల్లదనాన్ని కలిగిస్తుంది. బాష్పీభవన గుప్తోష్ణం 1 కిలో ద్రవాన్ని దాని మరిగే బిందువు వద్ద వాతావరణ పీడనం వద్ద వాయువుగా మార్చడానికి అవసరమైన ఉష్ణశక్తి మొత్తాన్ని బాష్పీభవన గుప్తోష్ణం అంటారు.